Welcome to JP English Grammar. This is JP Yadav. In the previous video, you knew about Q&A episode number 5. Now, in this video, we are going to discuss Q&A episode number 6. The first question is, Dear friends, dear all YouTube viewers, heroes manamu Q&A 6th episode lo లర్నర్స్ అడిగినటువంటి క్వశ్చన్స్కు మనం ఆన్సర్లు చేస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, భరత్ అడుగుతున్నారు, సార్ డిక్షనరీ ఎంట్రీ చేయండి సార్ అని అడుగుతున్నారు. భరత్, డిక్షనరీ ఎంట్రీ ఎడిట్ చేశాము, అది షెడ్యూల్లో కూడా ఉంది, 2-3 రోజుల్లో వస్తుంది, మీరు యూట్యూబ్లో చూడగలరు. నెక్స్ట్ క్వశ్చన్, రాజీ అడుగుతున్నారు, సార్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ లెటర్ రైటింగ్ ఆల్సో ప్లీజ్ సార్ బోత్ 10th క్లాస్ ఎగ్జామ్. రాజీ గారు, లెటర్ రైటింగ్ గురించి నేను ప్రీవియస్ వీడియోల్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో వెళ్ళి చూసినట్లయితే మీకు లెటర్ రైటింగ్ గురించి డీటెయిల్గా తెలుస్తుంది, మరియు డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇచ్చాను, దాన్ని చూడగలరు. నెక్స్ట్ క్వశ్చన్, రామకృష్ణ గారు అడుగుతున్నారు, ఇఫ్ ది అండర్లైన్ ఆన్ హెల్పింగ్ వర్క్ దెన్ హౌ టు ఫామ్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్కి సంబంధించి నేను చాలా డీటెయిల్గా వండర్ఫుల్గా వీడియో చేశాను, అది మనకు చాలామంది మోర్ దాన్ 10,000 మెంబర్స్ కంటే ఎక్కువ కూడా చూశారు, మరి దాన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మరియు ప్లేలిస్ట్లో కూడా ఉంది. మరి హెల్పింగ్ వర్బ్స్ కింద అండర్లైన్ చేసినప్పుడు అది ఏ డబ్ల్యూహెచ్ క్వశ్చన్కు సూట్ అవుతుందో చూసి మనం హెల్పింగ్ వర్బ్స్తోనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ను తయారు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ గారు అడుగుతున్నారు, సార్ ఈసారి 10th SSC పబ్లిక్ ఎగ్జామినేషన్లో గ్రామర్ ఏమేమి ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడుగుతున్నారు. నేను రాజీవ్ గారు, 10th క్లాస్ ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్లు ఉంటాయో నేను డీటెయిల్గా 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ మీకు యూట్యూబ్లో అందించాను, మరియు మీరు అడుగుతున్నారు కాబట్టి గ్రామర్ సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ మనకు బిగిన్ అవుతుంది, మరి గ్రామర్కి వచ్చేసి 16 మార్క్స్ అడుగుతారు. గ్రామర్ క్వశ్చన్ నెంబర్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 16 రిలేటివ్ క్లాజెస్ హూ విచ్ సంబంధించి, క్వశ్చన్ నెంబర్ 17 యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్, క్వశ్చన్ నెంబర్ 18 యూజ్ ఆఫ్ లింకర్స్ యాజ్ సిన్స్ బికాస్ వెన్ ఇఫ్ వీటి గురించి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 19 ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ మీద ఒక బిట్ అడుగుతారు పేజీ నెంబర్ 92లో. మామూలుగా సూటబుల్ ప్రిపోజిషన్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 20 కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్స్, క్వశ్చన్ నెంబర్ 21 గివింగ్ అడ్వైస్ ఆర్ మేకింగ్ సజెషన్, క్వశ్చన్ నెంబర్ 22 పొలైట్ రిక్వెస్ట్, క్వశ్చన్ నెంబర్ 23 ఐడెంటిఫైయింగ్ ద ఎక్స్ప్రెషన్స్ అంటే పర్మిషను సజెషను రిక్వెస్ట్ వీటికి సంబంధించి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 16 మార్క్స్ గ్రామర్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో వీడియోలు చేశాను, మీరు ప్లేలిస్ట్లో పోయి చూసినట్లయితే ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ ప్రసాద్ గారు అడుగుతున్నారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ సెక్షన్ గ్రామర్ టాపిక్స్ ఫర్ స్కూల్ చిల్డ్రన్, మేక్ ఇట్ సార్. మోహన్ ప్రసాద్ గారు, సర్టన్లీ మీరు అడిగినటువంటి క్వశ్చన్స్కు కొద్ది రోజుల్లోనే కేవలం మన ఛానలే గ్రామర్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ సరిపోతుంది అనేటువంటి విధంగా దీన్ని ఎన్రిచ్ చేస్తాం, కొద్దిగా టైం పడుతుంది, మరి అన్నీ కూడా తయారు చేస్తాం, గ్రామర్ టాపిక్స్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ మీరు భవిష్యత్తులో మన ఛానల్ చూస్తేనే సరిపోతుంది, మీ పిల్లలకు కానీ మీరు కానీ చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సత్యాదేవి గారు అడుగుతున్నారు, సార్ బయోగ్రఫీల స్కెచ్ మ్యాక్సిమం ఎంత రాయాలి సార్? జనరల్గా బయోగ్రఫీల స్కెచ్ 3 పారాగ్రాఫ్స్గా కానీ 4 పారాగ్రాఫ్స్గా కానీ రాయాలి, కానీ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అయితే మనం 5 మార్క్స్గా ఉన్నాయి కాబట్టి 3 పారాగ్రాఫ్స్ ఒక పేజీ రాస్తేనే సరిపోతుంది. ఇప్పుడు 10 మార్క్స్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి కంటెంట్ను బట్టి మనం ఒక పేరా తగ్గకుండా మనం బయోగ్రఫీ రాయాల్సి ఉంటుంది. ఒక పేరా నాట్ లెస్ దాన్ 1 పేరా, నాట్ మోర్ దాన్ 2 పారాగ్రాఫ్స్, బిట్వీన్ 1 and 2 ఈ మధ్యలో కంటెంట్ డెవలప్ చేసి ఆ కంటెంట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం రాయగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రామకృష్ణ గారు అడుగుతున్నారు, గుడ్ మార్నింగ్ సార్, నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్లీజ్ డూ వీడియోస్ ఆన్ రైటింగ్ డిస్కోర్సెస్ కాన్వర్సేషన్ డైరీ ఎంట్రీ అని అడుగుతున్నారు. మరి రామకృష్ణ గారు,
డైరీ ఎంట్రీ గురించి మనం చాలా వండర్ఫుల్గా ఎడిట్ చేసాము. ఇప్పటికే దాదాపు చాలామంది చూశారు. దాన్ని డిస్క్రిప్షన్ లింక్లోను మరియు ప్లేలిస్ట్లోను కూడా మనం క్లియర్గా ఇచ్చాము డైరీ ఎలా రాయాలని. మరి కాన్వర్జేషన్ గురించి మీరు అడుగుతున్నారు, కాన్వర్జేషన్ కూడా మనం షెడ్యూల్లో ఇచ్చాము. ఒక 3-4 డేస్లో అది మీకు యూట్యూబ్లో వస్తుంది, చూడగలరు. నెక్స్ట్ క్వశ్చన్, కోటి గారు అడుగుతున్నారు, సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్స్పైట్ ఆఫ్. ఇన్స్పైట్ ఆఫ్ కోటితో పాటు చాలామంది అడిగారు, మరి దాన్ని ఇన్స్పైట్ ఆఫ్ కూడా మనం వీడియో ఎడిట్ చేశాము మరియు దాన్ని యూట్యూబ్లో కూడా ఎంటర్ చేశాము. మరి మీరు ఇన్స్పైట్ ఆఫ్ గురించి అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా యూట్యూబ్లో కూడా లింక్ ఇచ్చాము. మరియు యూట్యూబ్లో చాలా ఎక్సలెంట్గా ఇన్స్పైట్ ఆఫ్ గురించి ఎడిట్ చేశాము, దీన్ని చూడగలరు. నెక్స్ట్ క్వశ్చన్, సత్యదేవి గారు అడుగుతున్నారు, ఎగ్జామ్లో లెటర్ రాయాలా సార్, బయోగ్రఫల్ స్కెచ్ రాయాలా సార్ అని. ఇది నాట్ ఓన్లీ సత్యదేవి గారు, మరి మెజారిటీ ఆఫ్ ది 10th క్లాస్ లర్నర్స్ దోస్ ఆర్ అపీరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్స్ రాసేటువంటి వాళ్ళందరూ కూడా, సో దే బ్రాట్ టు మై నోటీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కామెంట్ బాక్స్. మరి లెటర్ రైటింగ్ రాయాలన్నా బయోగ్రఫింగ్ రాయాలన్నా అంటే నా సలహా ఏంటంటే, లెటర్ రైటింగ్ ఫార్మాట్ ఉంటుంది, బయోగ్రఫికల్ స్కెచ్కు ఫార్మాట్ ఉండదు. మీకు బాగా తెలిసినటువంటి లెటర్ అయితే ఇట్ ఈస్ బెటర్ టు రైట్ లెటర్. ఒకవేళ లెటర్ అన్నోన్గా ఉండి నేను సరిగా లెటర్ రాయలేననుకుంటే అప్పుడు బయోగ్రఫీ రాస్తే బాగుంటుంది. మరి రెండు కూడా నాకు సరిగా తెలియదు, లెటర్ కూడా బాగా రాయలేను, 10 మార్కులు వస్తాయనే నమ్మకం లేదు, ప్లస్ బయోగ్రఫీల స్కెచ్ కూడా నేను బాగా రాయలేను అనుకున్నప్పుడు రెండు రాసినారంటే రెండు కరెక్షన్ చేసి దేనికి ఎక్కువ మార్కులు ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తారు, అలా మీరు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సత్యదేవి గారు కాన్వర్జేషన్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు. కాన్వర్జేషన్ మీద వీడియో కూడా వెయిట్ చేస్తున్నాం, 3-4 డేస్లో అది మీకు షెడ్యూల్లో ఉంది, మీకు యూట్యూబ్లో వస్తుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది, చూడగలరు. శివశ్యామ్లా గారు అడుగుతున్నారు, సార్ గ్రామర్ బిట్స్ ప్లీజ్ సెండ్. గ్రామర్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనం యూట్యూబ్లో ఎడిట్ చేసినాం, మీరు అక్కడ అందుబాటులో ఉన్నాయి, ప్లేలిస్ట్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ వాటిని అన్నింటిని కూడా మీరు చూసినట్లయితే సరిపోతుంది. లేదా ఇంకా మీకు డీటెయిల్ కావాలంటే మన వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ పేరు www.gphenglish.blogspot.com మీరు చూసినట్లయితే మీకు కావాల్సినటువంటి సమాచారం అంతా అక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సార్ ఐఆమ్ స్టడింగ్ క్లాస్ 10, ప్లీజ్ కీప్ ఆల్ ఇంగ్లీష్ గ్రామర్ PDF ఇన్ డిస్క్రిప్షన్. యూ టోల్డ్ డిఫరెంట్ మోడల్స్ ఇన్ క్లాజెస్ వీడియోస్, లింకర్స్ వీడియోస్, వాయిస్ వీడియోస్, కీప్ దట్ ఆల్ మోడల్ ఇన్ PDF. మరి మీరు 10th క్లాస్ చదివేటువంటి వ్యక్తులైతే మీరు వీడియో చూసి దాని కింద వర్క్షీట్ చేస్తే మీకు సరిపోతుంది. నేను తయారు చేసినటువంటి అన్ని గ్రామర్ వీడియోస్కు PDF నా దగ్గర అన్నీ కూడా అందుబాటులో లేవు, ఎందుకంటే నేను బేసికల్గా ఇంగ్లీష్ టీచర్ని కాబట్టి నేను కెమెరా ముందు కూర్చొని నేను వాటిని అప్పటికప్పుడు స్పాంటానియస్గా ఎడిట్ చేస్తుంటాను. మీకు డీటెయిల్ కావాలంటే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు డీటెయిల్గా మ్యాటర్ అంతా దొరుకుతుంది. వెబ్సైట్ www.gphenglish.blogspot.com వెబ్సైట్ని విజిట్ చేసినట్లయితే మీకు ఈ సమాచారం అంతా కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. శ్రీనాథ్ రెడ్డి గారు అడుగుతున్నారు, శ్రీనాథ్ సార్ సే హౌ టు రైట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ పై చార్ట్ అండ్ ఫ్లో చార్ట్. శ్రీనాథ్ రెడ్డి గారు, ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్కు మనకు WH క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఈ సంవత్సరం ఏదైనా రాయొచ్చు, మనకు యూ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. WH క్వశ్చన్స్ మీకు డిఫికల్ట్ అనిపిస్తే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ మీద పై చార్ట్ గురించి నేను చాలా డీటెయిల్గా వండర్ఫుల్గా వీడియో చేసి యూట్యూబ్లో ఎడిట్ చేస్తున్నాను, మీరు చూడగలరు, మరియు డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇచ్చున్నాను. మరి ఫ్లో చార్ట్ గురించి కూడా 2-3 రోజుల్లో మీకు వీడియో వస్తుంది. మోహన్ ప్రసాద్ గారు అడుగుతున్నారు, రియలీ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ అమేజింగ్ సార్, ఐ లైక్ టు వాచ్ ఎవ్రీ గ్రామర్ సెక్షన్ లైక్ దిస్, కీప్ మేకింగ్ వీడియోస్ మోర్ అండ్ మోర్ అబౌట్ టు ఇంగ్లీష్ గ్రామర్, థ్యాంక్ యూ సార్ అని అడుగుతున్నారు. మరి మోహన్ ప్రసాద్ గారు, మరి మీ అభిమానానికి, మీ అఫెక్షన్కు థ్యాంక్ యూ. ఖచ్చితంగా భవిష్యత్తులో గ్రామర్ వీళ్ళనే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చాలా ఈజీగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనేటువంటి దాని మీద అమేజింగ్ టెక్నిక్స్తో వీడియోలన్నీ కూడా నేను ఈ ఛానల్లో ఎడిట్ చేస్తాను, మీరు భవిష్యత్తులో చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్క
పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.